హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకునబోతున్నాం. ఆదాయ వ్యయాలు తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ 2018 సంవత్సరంలో గ్రహస్థితులు కనుక చూసినట్లయితే చతుర్థ స్థానంలో గురువు, 6వ స్థానంలో శని, అర్ధాష్టమంలో కేతువు మరియు నవమం ద్వితీయ స్థానంలో రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ విలంబినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంవత్సరమంతయు శుభప్రదంగా మరియు అనుకూలంగా ఉండును, అన్నింట విజయం సిద్ధించును. కార్యజయము, కుటుంబంలో సఖ్యత మరియు సౌఖ్యము, సంతానము, చక్కటి వృత్తి, వ్యాపారం, గృహ నిర్మాణం, పాత గృహాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడము మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సంవత్సరం మీకు కంపల్సరీ పూర్తవుతాయి. ఇంట బయట మీకు ఎదురుండదు. సంఘంలో మంచి ఆదరణ, బంధుమిత్రులతో విందు వినోదాలు, కొంత శారీరక శ్రమ, ఉన్న పనులన్నీ చక్కగా సాగిపోతాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన కొన్ని కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని చూస్తారు. అయితే భాగస్వామ్యం లేకుండా, పార్ట్నర్షిప్ లేకుండా మీరు సొంతంగా చేయటం వలన ఆర్థిక లబ్ధి పొందగలరు. మరియు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు మరియు నష్టం తప్పదు. మరియు మీ శత్రువుల విషయంలో తగు జాగ్రత్తతో వ్యవహరించండి. కాంట్రాక్టర్స్ అలాగే ఫైనాన్స్ వ్యాపారస్తులు నూతన వ్యక్తుల పరిచయం వలన విశేషంగా ధనం గడించి సంఘంలో గొప్ప ఆదరణ పొందుతారు. సినీ రంగం వారికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు కొత్త పంట వల్ల అధిక దిగుబడి పొందుతారు. మరియు విద్యార్థులు బాగా చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. అలాగే రాజకీయ నాయకులు ఇతరుల సలహాలు స్వీకరించి పెద్ద పదవులను చేపట్టి ప్రభుత్వ అనుకూలతతో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. అలాగే స్త్రీలకు ఉద్యోగానికై చే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు సంఘంలో మంచి ఆదరణ పొందుతారు. మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ అధికంగా ఉండడం వల్ల మీరు మరింత ఉత్సాహంతో కొత్త పనులను ప్రారంభిస్తారు. మీరు నమ్మేవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. దీనివలన మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతినవచ్చు. చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. మరియు వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉన్నాయి. అలాగే మీరు స్థిరాస్తి విక్రయించి వేరొక చోట మరి ఒక ఆస్తిని కొని దాన్ని అభివృద్ధి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెంది పేరు ప్రతిష్టలు మరియు సంఘంలో పై స్థాయికి ఎదుగుతారు. మీ లైఫ్ స్టైల్ కూడా రిచ్గా తయారవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్యంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్ డిసీజెస్ సంభవించవచ్చు. మీరు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ ఉంచి నడక మరియు వ్యాయామం చేసి హెల్త్ రెగ్యులర్గా చెకప్ చేసుకునవలెను. మీ ఆర్థిక స్థితి బాగున్నా ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే సమస్యలు తప్పవు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతయు బాగా కష్టపడి పనిచేసి ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే జీవితాన్ని ఆస్వాదించాలనే దృక్పథం వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశీ ప్రయాణాల వల్ల మనసుకు ఆహ్లాదం కలిగి మరింత ఉత్సాహంతో ముందుకెళ్తారు. ఓవరాల్గా చూస్తే ఈ విలంబినామ సంవత్సరంలో మీకు అనుకూలమనే చెప్పవచ్చు. ఆరోగ్యంపై తగు శ్రద్ధ అవసరం. పరిహారం కొరకు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సందర్శించి నవగ్రహాలను చుట్టుట వలన మరియు కృత్తిక రోజు ఉపవాసం ఉండి మూగజీవాలు మరియు పేద ప్రజలకు మీకు తోచినంతలో అన్నదానం చేయటం వలన మీ సమస్యలన్నీ పరిష్కరింపబడి ఉపశమనం పొందగలరు. ఓం నమశివాయ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ మై వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.